టిఆర్ఎస్ అభ్యర్థిన శ్రీ బాలిరెడ్డి గవర్నర్ గారు తప్పకుండా ఘన విజయం సాధిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం ఉన్నది. మొదట్లో కొంత వారు జగిత్యాలకు కొత్త వారు అనే ప్రచారం ఉన్నా కానీ తర్వాత జగిత్యాల జిల్లాలోనే వారు పుట్టిన బిడ్డగా రెండు మనం చేశారు. తర్వాత వారికి కొంత ప్రభుత్వాలు కావచ్చు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులమైన మేమందరం కూడా నాయకులం కార్యకర్తలు అందరం కూడా ఒక కుటుంబ పెద్ద గురించి అందరు ఎట్లా పనిచేస్తారో అవసరమైనప్పుడు ఆ రకంగా సమిష్టిగా జగిత్యాల నియోజకవర్గంలో పెద్దలు గారు రాజేశ్వర రావు గారు అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జ్ వసంత గారు మార్పు చైర్మన్ బాపురెడ్డి గారు మిగతా నాయకులు అందరూ కూడా మేమందరం సమిష్టిగా పనిచేయడం జరిగింది. వీరందరూ కూడా చూసారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాడు ఎంత స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చారు. దాంతోపాటుగా ఆ ప్రజలు ఆదరించిన తీరు, స్వాగతించిన తీరు, వారి ప్రసంగాన్ని ఆస్వాదించిన తీరు కూడా వీళ్ళందరూ చూసిన ప్రతి వాళ్ళు కూడా వారు ఏం చెప్తున్నారని చూసిన ప్రతి మాట కూడా చెప్పారు. చాలామంది కూడా ఇది ప్రాంతీయ పార్టీ కదా ఇంకెందుకు ఇవ్వాలి ఓటు అని అంటున్నారని చెప్పి కొంతమంది ప్రశ్నలు ఎదుర్కొంటారు. ఒకటే మాట చెప్పారు కేసీఆర్ గారు అదే రోజు, ఇద్దరం పార్లమెంట్ సభ్యులం పోయి తెలంగాణ తెచ్చాం కదా, మరి తర్వాత 9 మంది పార్లమెంట్ సభ్యులు లోకసభలో కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, పార్లమెంటులో ఎక్కువసార్లు తెలంగాణ అభివృద్ధి గురించి కావచ్చు, తెలంగాణ హక్కుల గురించి కావచ్చు ప్రస్తావించింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యులే అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తాను. ఇది వాస్తవం, ఎందుకంటే ఇదంతా కూడా ఆన్ రికార్డ్ ఉంటుంది. ఎవరు ఎన్ని ప్రశ్నలు మాట్లాడారు, రామానాగేశ్వరరావు గారు ఎంత మాట్లాడారు, అదేవిధంగా పెద్దలు వినోద్ కుమార్ గారు, కవితమ్మ గారికి అయితే ఉత్తమ పార్లమెంటరీ వారికి విధులు రావడం జరిగింది. ఈ రకంగా మన పార్లమెంట్ సభ్యులు చాలాసార్లు కూడా తెలంగాణ సమస్యల గురించి మాట్లాడారు. మరి ఈసారి ముఖ్యంగా కేంద్రంలో ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదు. ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాము. మనం చూస్తున్నాం ఒక్క బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కాదు, మమతా బెనర్జీ గారు కూడా అదే మాట చెప్పారు, ఇండియా కూటమిలో లేనంత మాత్రాన ప్రతిపక్ష పాత్ర పోషించలేమని కాదు తప్పకుండా చేస్తాం. అట్లా ఇవాళ పూర్తి విశ్వాసం ప్రజలకు ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని గెలిచిన పార్లమెంట్ సభ్యులు ముఖ్యంగా నిజామాబాద్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలిస్తే వారికి ఉన్న విశేషమైన అనుభవంతో, ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గా, గ్రామ స్థాయి నుంచి కూడా అక్కడ వరకు వచ్చింది కాబట్టి వారు తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి పోరాడతారనే విశ్వాసం ఉన్నది. పెద్ద ఎత్తున ప్రజల స్పందన కూడా కనబడదు వారు వచ్చిన ఇక్కడ జగిత్యాల నియోజకవర్గం కూడా చూస్తే మేమందరం కూడా 254 బూతులలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు సైనికులాగా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలాసార్లు ఇంటికి ప్రచారం చేయడం కావచ్చు, రేపటి నాడు పోలింగ్ దగ్గర ఏ రకంగా ఉండాలి, ఓటర్లను దగ్గరికి వెళ్ళి గత 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏ రకంగా పనిచేసారు, ఈ 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ హామీలను ఏ రకంగా విస్మరించింది,
అదే 10 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో కేంద్రం కూడా ఏ రకంగా విస్మరించిందనే విషయాన్ని ప్రజలకు చాలా స్పష్టంగా తెలియజేస్తాం. జగిత్యాల జిల్లా కేంద్రమైన మెడికల్ కాలేజ్ వచ్చినా, నర్సింగ్ కాలేజ్ వచ్చినా, వ్యవసాయ కళాశాలకు మనం నిధులు తెచ్చుకున్నా దేంట్లో కూడా వాళ్ళ కేంద్ర సహాయం లేదు. వాస్తవానికి మెడికల్ కాలేజ్ విషయంలో పలుమార్లు అడిగింది. ఉత్తరప్రదేశ్లో అన్ని మెడికల్ 57 మెడికల్ ఇచ్చింది కదా తెలంగాణ కేంద్రం, ఒక్కటైతే ఒక్కటి కూడా కొత్తగా ఐఐటి కానీ ఐఐఎం కానీ ఇవ్వలేదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇస్తాను కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎలాంటి ఉద్యోగాల కల్పన జరగలేదు. మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆర్ గ్యారంటీలే కాదు, వారు చాలా విషయాలు మాట్లాడింది. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, మెగా డిఎస్సి అన్నారు. ఏవైతే మా నర్సుల ఉద్యోగాలు ఉన్నాయో అదేవిధంగా పోలీస్ ఉద్యోగాలు కావచ్చు, అవి ఇచ్చిన అన్నీ కూడా పరీక్ష జరిగింది. కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో రిజల్ట్ వచ్చింది. అప్పుడే ఓన్లీ నియామక పత్రం హైదరాబాద్ వినిపించుకొని ఇచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్పి ఏర్పాటు చేసాము. కానీ ఆ 30,000 ఉద్యోగాలు కూడా కంప్లీట్గా నోటిఫికేషన్ కావచ్చు, ఆర్టికల్ ఇష్యూ చేయడం కావచ్చు, పరీక్ష జరపడం కావచ్చు, వాళ్ళ రిజల్ట్స్ కూడా అప్పుడే వచ్చేసాయి. కొన్ని రకాల కారణాల వల్ల ఎలక్షన్ దగ్గరికి వచ్చింది. అంటే అంటే అన్ని రంగాల్లో కూడా ఇవాళ వైఫల్యం చెందింది. కాబట్టి మేము ఎక్కడికి ప్రచారంకి వెళ్ళాను, ప్రజల నుంచి పూర్తి పాజిటివ్గా మాకు స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా మహిళలు రైతన్నారు వారైతే చాలా వ్యతిరేకంగా ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ రైతు భరోసా ఇవ్వలే, మహిళలకు మహాలక్ష్మి అనే పథకం మీ అందరూ తెలుసు, మీ సమక్షంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్ అభ్యర్థి రామాలయానికి వెళ్ళి పూజ చేసి స్టాంప్ పేపర్ రాసి దేవుని సమక్షంలో చెప్తున్నాం ఇవన్నీ కూడా చేస్తామని చెప్పారు. డిసెంబర్ 9 తర్వాతనే అబ్బా పెరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ప్రజలందరూ కూడా మీ మీడియా ద్వారా తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో వారు కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా బీజేపీని తిరస్కరించే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా జగిత్యాల నియోజకవర్గంలో కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారికి పూర్తి మెజార్టీ వస్తాయని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. మీ ద్వారా మరొకసారి మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపటి నాడు ఏదైతే హంగ్ పార్లమెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వివిధ సర్వే చెప్తున్నాయో అక్కడ 10 పైన పార్లమెంట్ స్థానాలు గెలిచి తెలంగాణ రాష్ట్రం నుండి మా బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతారు. దాంట్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఖచ్చితంగా ముందుండబోతున్నారు. మరి ఈ ద్వారా చివర మరొకసారి ప్రజలు కోరుతా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఒక రైతు నాయకుడు, 4 సార్లు అసెంబ్లీకి ఆర్బూ నుంచి కావచ్చు, అదేవిధంగా బాన్సవాడ నుంచి ఒక సీనియర్ మంత్రి పైన, నిజామాబాద్ రూరల్ పైన అయితే ఇప్పుడు బీజేపీ అభ్యర్థి అయిన అరవింద్ గారు తండ్రి డి శ్రీనివాసుని ఓడించారు, తప్పకుండా వారు విజయం సాధిస్తారని బాగున్నది. ఇక రెండవ విషయం, కొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి, అసలు అరవింద్ని గెలిపించిందో? గత పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి కాలేదా? కాంగ్రెస్ పార్టీ గంప గుంతగా వాళ్ళ ఓట్లు అరవింద్ గారికి ఇస్తేనే కదా అరవింద్ గారి గెలుపు సాధ్యమైంది, లేకుంటే సాధ్యమయ్యేదా? మరీ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లో డిపాజిట్ కూడబడుతున్న పరిస్థితి ఉన్నదా? ఆ విషయం ప్రజలకు తెలియదా? కొమ్ముక్కైంది కాంగ్రెస్ మరియు బీజేపీ.
ఢిల్లీలో కొట్లాట, ఢిల్లీలో దోస్తి. మరి ఈసారి ఎవరు ఎవరితో అవుతారో రిపెటెంట్ కౌంటింగ్ వచ్చి తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎవరితో కూడా కుమ్ముకు కాలేదు. బీఆర్ఎస్ పార్టీ కేడర్ను ప్రతి మీటింగ్లో కూడా ఒక శాసనసభ్యునిగా, ముఖ్యంగా పార్టీ ఈ ఎన్నికల ప్రచారాన్ని బాధ్యతలు నా పైన పెట్టి మిగతా నాయకులతో కోఆర్డినేట్ చేసుకోమన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మా శ్రేణులకు ఖచ్చితంగా కూడా చెప్పినాం, తప్పిపోయి కూడా ఏదైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడక్కడ బాగా రెచ్చిపోయిపోతా ఇబ్బంది పెడుతుంటే మీరు ఆగిపోతుందేమని అటెండ్ చేశారు. మన ఓట్లు మనకే వేసుకోవాలని చెప్పి నేను చాలా చాలా స్పష్టంగా సూచించడం జరిగింది. చాలా మీటింగ్లలో చెప్పినాం, ఓపెన్గా చెప్పినాం, ఆ రికార్డు విలేకరులు ఉన్నా చాలా మీటింగ్లో మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కారు గుర్తుకే ఓటేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపిస్తారు. రేపు ఢిల్లీలో వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో బాజిరెడ్డి గారు మిగతా బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కీలక పాత్ర పోషిస్తారు. దేశ నిర్మాణంలో కావచ్చు, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ హక్కుల కోసం అడగనుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కుటుంబంలాగా పనిచేసి మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అనేది గెలిపియాలని చెప్పేసి స్టిల్ ఇప్పటి వరకు కూడా కుటుంబంలాగా కలిసికట్టుగా పనిచేసి పనిచేయడం జరిగింది. మరి మాతో పాటుగా గ్రామ గ్రామాన వార్డు వార్డున మరి మే 13 వరకు కూడా నిర్విరామంగా అభ్యర్థి గెలుపు కొరకు పోలింగ్ బూత్ అయ్యే వరకు కూడా శ్రేణులందరినీ కూడా సన్నద్ధం చేయడం జరిగింది. మరి ఈనాడు బీఆర్ఎస్ పార్టీకి మీడియా ద్వారా జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నకు మీ అమూల్యమైన ఓటు. పైనుంచి సీరియల్ నెంబర్ 2 బాజిరెడ్డి గోవర్ధన్ గారు అభ్యర్థి కారు గుర్తుపైన ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఒక కారణం ఉన్నది, తెలంగాణ అనే ఒక నినాదం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులే పార్లమెంట్లో బలంగా వినిపించాలంటే తెలంగాణ మరి నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే వినిపించగలుగుతారు తప్ప ఈ వేరే పార్టీ వాళ్ళు కనీసం మన రాష్ట్రం పేరు కూడా గొంతులో నుంచి రాని మాట వాళ్ళ నోట్ల నుండి కూడా రాదు, గొంతులో నుండి రాదు, మనసులో లేని మాట. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ కానీ ఎప్పుడు కూడా తెలంగాణ మాటను ఊసునెత్తారు. ఇలా మోడీ గారు మరి తల్లిని మరి చంపి బిడ్డను బతికించారు, ఇటువంటి విషపూరితమైన విద్వేషపూరితమైనటువంటి మరి తెలంగాణపై ఉన్నటువంటి అక్కసు చాలా సార్లు చూసినాం. మరి వారికి ఏమాత్రం కూడా ప్రేమ లేదు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మరి జై తెలంగాణ అన్న నినాదం గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి నుండి కూడా వినలేదు. కాబట్టి తెలంగాణ సమస్యలు మరి ఢిల్లీలో పార్లమెంట్లో బలంగా వినపడాలంటే మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మన నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి గోవర్ధన్ అన్న తప్పకుండా గెలవాలి. కాంగ్రెస్ పార్టీకి మళ్ళా అబద్ధాల మీద గెలిచింది కాబట్టి ఇలా ప్రజలందరూ మా ఎమ్మెల్యే గారి పాటు మేము అందరం గ్రామాలకు వెళ్తూ ఉంటే అందరూ కూడా అసలు ఓటు ఇలా కాంగ్రెస్ వేస్తే నీళ్ళ లేచినట్టు అవుతుంది. మేము బీఆర్ఎస్ పార్టీ మరి అభ్యర్థి బాజిరెడ్డి అందుకే ఓటేస్తాం, మా ఓటు వృధా కానీయమని చెప్పేసి జనమందరూ కూడా కేసీఆర్ గారు వచ్చినప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా ప్రమాద పడతా ఉన్నారు. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంటుంది, కేసీఆర్ గారు వచ్చిన 10 ఏళ్ళలో శాశ్వతమైన నిర్మాణాత్మకమైన పనులు చేయడం జరిగింది. కరెంటు శాశ్వతంగా ఇబ్బంది లేకుండా వేసిరు, నీళ్ళు ఇచ్చిరు, అనేక రకాల సమస్యలు తీసినటువంటి నాయకుడు. కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి, బీజేపీ కాంగ్రెస్ 2-1. మా సంజయ్ అని చెప్పినట్టుగా గత ఎంపీ ఎలక్షన్లో కవితగా నోడించడానికి అవి 2-1. మరి మీ అందరం కూడా గమనించాలి, మళ్ళా మనం బతుకులు మంచిగా ఉండాలంటే మన బతుకులు ఆగమాం కావద్దంటే మరి కేసీఆర్ సార్ బలపరిచినటువంటి అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మరి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నను గెలిపించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.